श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः कार्तीक मासम तेलुगु संवत्सरंलो 8వ నెల పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం కలిసిన రోజు కావున ఈ నెల కార్తీకము హిందువులకు ఈ నెల శివుడు విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది ఈ కార్తీక మాసము స్నానములకు వివిధ వ్రతములకు శుభప్రదమైంది స్కంద పురాణంలో ఇలా వివరిస్తారు కార్తీక మాసానికి సమానమైన మాసం ఏదీ లేదు సత్యయుగంతో సమానమైన యుగం ఏదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రము ఏదీ లేదు గంగా నది వంటి ఇతర నది ఏదీ లేదు ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభక్తము నిరాహారాది వ్రతాలు చేస్తారు రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు స్వయంగా దీపదానాలు చేయని వారు ఆరిన దీపాలను వెలిగించడం గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపారాధన ఫలితాన్ని పొందవచ్చు అయ్యప్ప స్వామి దీక్షలు కూడా ఈ నెలలోనే ప్రారంభించి మకర సంక్రాంతి వరకు కొనసాగిస్తారు శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసం దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడని విశ్వసిస్తారు అందుకే ఆయనకు అశుతోషుడు అన్న పేరు వచ్చింది అభిషేక ప్రియ శివః శివునికి అలంకారములతో రాజోపచారాలతో నైవేద్యములతో పని లేదు మనస్సుతో భక్తి నుంచుకొని శివుడిని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగజేస్తుంది ఈ మాసంలో శివార్చన చేసేవారికి గ్రహదోషాలు ఈతి బాధలు ఉండవు శివుని బిల్వదళాలతో పూజించిన స్వర్గంలో లక్ష సంవత్సరాలు ఉందురు ప్రదోషకాలంలో శివ దర్శనం చేసుకున్నవారు ఆయన అనుగ్రహానికి పాత్రులగుదురు శివాలయంలో అష్టోత్తర లింగార్చన సహస్ర లింగార్చన మహాలింగార్చన ఉత్తమమైన ఫలాలు ప్రసాదిస్తాయి అని శాస్త్రం ఈ మాసంలో విష్ణువు దామోదరునిగా పిలువబడతాడు తులసి చెంత హరి పూజ పుణ్యప్రదం సత్యనారాయణ వ్రతం విష్ణు సహస్రనామ పారాయణ రుద్రాభిషేకాలు చేయడం ఎంతో శ్రేష్టం ఈ మాసంలో ఏ మంత్రదీక్షను స్వీకరించినా చాలా మంచిది వేకువజామునే లేచి తులసి ముందు దీపారాధన చేస్తే చాలా మంచిది మాసమంతా చేయలేని వారు కనీసం పుణ్యతిథులలో అయినా స్నానం ఆచరించాలి ఈ మాసం దీపారాధన ఇహ పర సౌఖ్యాలు ప్రసాదిస్తుంది ఈ మాసంలో ఏకాదశి పౌర్ణమి ఎంతో పుణ్యతిథులుగా చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఎంతో కొంత దానాలు చేయడం చాలా శుభము మరి కార్తీక మాసాన్ని ఆచరిద్దామా స్వస్తి